హలో ఎవ్రీవన్, ఈరోజు మనం ఒక బ్యూటిఫుల్ గేమ్ని అయితే ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నాను. యాక్చువల్లీ ఈ గేమ్ చాలా థ్రిల్లీ అండ్ వెరీ ఫన్నీగా అయితే ఉంటుంది. ఈ గేమ్లో ఒక్కొక్క టాస్క్ ఒక్కొక్క విధమైన షాకింగ్ లాగా ఉంటుంది అన్నమాట మనకు. సో ద మోస్ట్ ఫన్నీస్ట్ గేమ్, ఈ గేమ్లో లెవెల్ కంప్లీట్ చేయకముందు ఎలా చేయాలి అనిపిస్తుంది, లెవెల్ కంప్లీట్ చేశాక ఇలా చేయాలా అనిపిస్తుంది అన్నమాట. సో ఫ్రెండ్స్, ముఖ్యంగా నా ఛానల్లో నేను ఎడ్యుకేషనల్ అండ్ టెక్నికల్ సంబంధించిన అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను. ఇలాంటి గేమ్స్ రేర్ కేస్. సో ఫ్రెండ్స్, మీరు ఇంతవరకు నా ఛానల్ కన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వితౌట్ వేస్టింగ్ టైమ్ లెట్స్ గో టు ద టాపిక్. సో ఫ్రెండ్స్, మనం అప్లికేషన్ నేమ్ కన్నా చూసుకుంటే బ్రెయిన్ అవుట్ అనమాట. ఈ అప్లికేషన్ అనేది మనకు ప్లేస్టోర్లో అయితే అవైలబుల్లో ఉంది ఫ్రెండ్స్. సో ఇప్పుడు నేను ఎగ్జాంపుల్గా కొన్ని లెవెల్స్ అయితే మీకు ఆడి చూపిస్తాను. నేనైతే దాదాపు 40 లెవెల్స్ అయితే నేను కంప్లీట్ చేశాను. సో ఫ్రెండ్స్, మనం ఫస్ట్ లెవెల్కి కన్నా వెళ్ళినట్టయితే ఫైండ్ ద బిగ్గెస్ట్ వన్. సో మనం అందరం చూడగానే అక్కడ మనకు బిగ్గెస్ట్గా యాపిల్ అయితే కనిపిస్తుంది. కానీ మనకు జనరల్గా చూసుకుంటే ఈ ఫ్రూట్స్లో వాటర్ మిలన్ అనేది చాలా బిగ్గెస్ట్గా ఉంటుంది అన్నమాట. సో ఆన్సర్ ఇది చూసారు కదా, సో సిల్లీగా ఉంది. ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎనీ వన్, అంటే వీటి మధ్యలో డిఫరెన్స్ ఎంత ఏమన్నా కనిపిస్తుందా అనేది. నేనైతే ఫస్ట్ వీటిలో ఉన్న గింజలు అయితే ఎంచాను, పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. తర్వాత ట్రై చేస్తే ఇది మూవ్ అవుతున్నాయి. ఒక కట్ చేసిన పీస్ కింద ఇంకొక పీస్ అయితే ఉంచారు. సో క్రియేట్ ఏ రెక్టాంగిల్ అన్నారు. నేను రెక్టాంగిల్ క్రియేట్ చేయడానికి ఆ వెల్లో పార్ట్ని ఈ పార్ట్ని కలపడానికి ట్రై చేశాను. మిగతావన్నీ దాచిపెట్టేశాను అనమాట దాని కింద, కానీ నాకు ఆన్సర్ రాలేదు. తలగొక్కుని చాలా ట్రై చేసిన తర్వాత నాకు ఆన్సర్ వచ్చింది. సగం స్క్రీన్ అవుట్ చేసినట్టు మనకు వస్తుందన్నమాట. సో ఫ్రెండ్స్, ఇలాంటివి చాలా ఉంటాయన్నమాట. ఇంకా కొన్ని నేను చాలా ఫాస్ట్గా మీకు చూపిస్తాను. లార్జెస్ట్ ఫైర్ అన్నారు, నేను దాన్ని చాలా ట్యాప్ చేశాను కానీ రావట్లేదు. తర్వాత అవి మూవ్ చేసి చూస్తుంటే అవి యాడ్ అవుతున్నాయి అన్నమాట. సో అన్నీ యాడ్ చేస్తే మనకు లార్జెస్ట్ ఫైర్ అనేది వచ్చేసింది. సో ఇలా చాలా సిల్లీగా ఉంటాయన్నమాట. ఫైండ్ ద నెంబర్ అండర్ ద కార్. కార్ కింద ఉన్న నెంబర్ కనుక్కోమన్నారు. నేను ఏదేదో కూడికలు క్యాలిక్యులేషన్స్ చేసాను, రాలేదన్నమాట. సో కార్ మూవ్ చేస్తే తర్వాత నెంబర్ కనిపించింది. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి చాలా ఫన్నీ ఫన్నీ టాస్క్స్ అయితే ఉంటాయి. సో మీరు కూడా ట్రై చేయండి పొద్దు పోనప్పుడు, చాలా బాగా ఫన్నీగా ఉంటుంది. యాక్చువల్లీ ఇది పిల్లలకైతే ఇంకా బాగా ఉంటుంది అనుకుంటాను. అండ్ జనరల్ నాలెడ్జ్ కూడా వస్తుంది వన్ వేలో. సో ఫ్రెండ్స్, మీరు ఈ గేమ్ ఆడుతూ మీకు ఏదైనా, సారీ ఫర్ ద ఇంటరప్షన్, మీకు ఏదైనా డౌట్స్ వచ్చినట్టయితే ఏ లెవెల్ అయినా ఆ లెవెల్ నెంబర్ని మనకు కామెంట్లో పోస్ట్ చేయండి. నేను ఆ లెవెల్ యొక్క కీని మీకు ఇస్తానన్నమాట. సో ఫ్రెండ్స్, మనకు టాప్ సైడ్లో గేమ్లో ఆడేటప్పుడు చూసుకున్నట్టయితే కీస్ అనేటివి నాకు 0 ఉన్నాయి. మనకు డైలీ టాస్క్లో కీస్ అనేటివి వస్తాయి. నేను ఆల్రెడీ ఆ కీస్ అనేటివి యూస్ చేశాను కాబట్టి మీకు ఇక్కడ 0 అనేది చూపిస్తుంది. సో ఇప్పుడు ఒక లెవెల్ ఆడుతున్నాను చూడండి, 8 అనిమల్స్ కనుక్కోమన్నారు. ఇక్కడ మనిషిని కూడా అనిమల్ లెక్క క్యాలిక్యులేట్ చేశాను కానీ రాలేదు. సో నేను మేఘాన్ని ఎక్కువగా ట్యాప్ చేయడం వల్ల వర్షం అనేది వచ్చింది. దానివల్ల మనకు ఎర్త్వామ్స్ అయితే బయటకు వచ్చేసాయి, అది ఒక అనిమల్ కింద. సో ఈ టాస్క్ చాలా ఫన్నీగా ఉంటాయన్నమాట, ఈ ఎవరీ టాస్క్ అనేది. సో ఫ్రెండ్స్, మీరు కూడా ఆడండి. మీరు ఆడి మీకు ఏ లెవెల్ వరకు అయితే రాలేదో నాకు కామెంట్ చేయండి. డెఫినెట్లీ ఆ లెవెల్ యొక్క ఆన్సర్ని నేను మీకు రిప్లై ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇవాళ గేమ్. మీరు ఇంతవరకు నా ఛానల్ కన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్లో నేను ఎడ్యుకేషనల్ అండ్ టెక్నికల్ వీడియోస్ని అయితే చేస్తూ ఉంటాను. అండ్ ఎనీవేస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అంటిల్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో. అండ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. సైనింగ్ ఆఫ్, మహేష్ బాబు.